ప్రైజ్ లార్డ్ దేవునికి స్తోత్రం పౌర సందేశం వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు దేవుని మహాకృప చొప్పున మరొక దినము అనుదిన ఆత్మీయ ఆహారాన్ని ధ్యానించడానికి ఒక మాటను ప్రభువారు మనతో మాట్లాడటానికి ప్రభు ఇచ్చిన కృప కొరకే ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం దేవునికి స్తోత్రం ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం కీర్తన గ్రంథము దావీదు రాసిన తన కీర్తనలో 51వ దావీదు కీర్తన 7వ వచనం చాలా సందర్భాల్లో మీరు వినే ఉంటారు ధ్యానించేమంటారు మరొకసారి ప్రభువారు దాన్ని జ్ఞాపకం చేస్తున్నారు వచనాన్ని 7వ వచనం నేను పవిత్రుడగునట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపుము హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము మొట్టమొదటి పదాన్ని మనం వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంటే నేను పవిత్రుడగునట్లు అవును ప్రభు పవిత్రుడు పరిశుద్ధుడు కాబట్టి మనమందరము పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండాలి అయితే దావీదు ఏ సందర్భంలో ఈ మాటను రాస్తున్నాడంటే బెత్షెబతో పాపం చేసిన సందర్భాల్లో మౌనంగా ఉన్నాడు ఆ తర్వాత దేవుడు నాతాను ప్రవక్తను పంపించినప్పుడు దావీదు రచించిన కీర్తన ఎందుకంటే నేను పాపం చేశానని గ్రహించాడు ఒప్పుకోవటానికి ఒప్పుకోలు కీర్తనగా మనకు కనపడుతుంది ఏమంటున్నాడు నేను పవిత్రుడు అవ్వాలి పాపం చేశాను కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను క్షమించమని అడుగుతూ నేను పవిత్రుడు అవ్వటానికి ఇస్సోపుతో నా పాపమును పరిహరింపుము అని తెలియపరుస్తున్నాడు ఇస్సోపు అనగా మరి అది ఒక చిన్న లేత మొక్క అయి ఉన్నది మూడు సందర్భాల్లో మన బైబుల్ అది మనకు కనపడుతూ ఉంటుంది మరి చాలా సందర్భాల్లో మరి అదేదో రకమైన సోపు కాదు మరి ఖరీదైన సోపు కానీ కాదని ఇస్సోపు అనగా అది గోడల మీద పెరిగే చిన్న మొక్క అని మరి బైబుల్ గ్రంథం తెలియపరుస్తుంది ఆ యొక్క మొక్కను ఆ దినాల్లో మరి పెయింటింగ్ వేయటానికి గోడలకు కానీ దానికి ఉపయోగించేవారుగా మరి చరిత్రకారులు తెలియపరుస్తున్నారు మొట్టమొదటిగా మనం దీని యొక్క విధానాన్ని మనం చూసుకున్నట్లయితే మూడు ప్రాముఖ్యమైన విషయాల్లో ఈ సోపు మొక్క మనకు కనబడుతుంది మొట్టమొదటిగా ఐగుప్తీయులు ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నప్పుడు వారి విడుదల కొరకు మరి మోషే ఫరో రాజు అడిగిన సందర్భాల్లో అతను హృదయము కఠినంగా ఉండి వదిలిపెట్టేయటానికి ఇష్టపడేవాడు కాదు అలాంటి సందర్భాల్లో 10 తెగుళ్ళు వచ్చినాయి మరి చివరిది మరి ఒక దేవుని యొక్క మహాకృప చొప్పున పస్కాను మీరు ఆచరించండి అని తెలియపరిచిన సందర్భాల్లో ఒక పస్కా బలిక దాని యొక్క రక్తాన్ని తీసుకొని ప్రతి ఒక్క గుమ్మము మీద దానిని రాయబలను అని తెలియపరుస్తున్నారు అది దేనికి సూచన ఉంది అంటే మరణ దూత వారిని వారి గృహాలను మరి సమీపించుకోకుండా వారి గృహాల్లో వండుకోకుండా కాపుదలుగా కనబడుతుంది కాబట్టి అలాంటి సందర్భాల్లో ఆ రక్తాన్ని చేతితో రాయకుండా వారు ఆ ఇస్సోపు అనే మొక్కను లేత మొక్కను తీసుకొని ప్రతి గుమ్మమునకు దాన్ని రాసినట్టుగా నిర్మాకాండము 12వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనపడుతుంది ద్వార బంధకములను రాయిగా మరణము నుండి మరణదూత నుండి వారి కుటుంబాలు విడుదలైన మరి క్షేమముగా కాపాడబడి ఉన్నవి కాబట్టి ఆ రోజుల్లో ఆ విధంగా దాన్ని ఆ ఇస్సోపు మొక్కను వాడారు అదేవిధంగా మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకున్నట్లయితే లేవీ కాండము 14వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా చూసుకున్నట్లయితే కుష్టు వ్యాధి స్వస్థపరచు విషయంలో 14 వచనం మొదటి వచనం చూసినట్లయితే యెహోవా మోషే ఇలాగ సెలవిచ్చాను కుష్టి రోగి పవిత్రుడు నిర్ణయించిన దినమున వాని గురించి విధి ఏదనగా కుష్టి రోగి పవిత్రుడుగా మారాలి అంటే ఒక చక్కటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు అక్కడ రెండు పవిత్ర పక్షులు తీసుకురండి ఒకదాన్ని చంపి దాని రక్తమును నీటిపైన మట్టి పాత్రల మీద ఆ పక్షుల్లో ఒకదాన్ని చంపన ఆజ్ఞాపించి రెండవ దాన్ని సజీవ దాన్ని వదిలిపెట్టాలి ఆ ప్రకారము చేసినప్పుడు సజీవమైన పక్షి దేవదారు కర్రను రక్త వర్ణం గలన నూలును ఇస్సోపును తీసుకొని పారు నీటిపైన చంపిన పక్షి రక్తంలో వాడిని సజీవమైన పక్షిగా ముంచి ఆ విధంగా చేసినట్లయితే కుష్టు విషయంలో పవిత్రత పొందు విధమని అన్నాడు ప్రభువారు మరి మోషేకి తెలియపరిచిన ప్రకారం ఒక వ్యక్తి పవిత్రుడు అవటానికి అనగా కుష్టు వ్యాధి నుంచి విడుదల పొందటానికి అక్కడ క్రమాన్ని చూపిస్తున్నాడు ఆ క్రమంలో ఇస్సోపును వాడినట్టుగా మనకు కనపడుతుంది అంతకుముందు పస్కా బలిప్పుడు ఇస్సోపు మొక్కతో మరి ప్రతి యొక్క గుమ్మముకు ద్వారబంధాలకు పూసారు రెండవది చూసుకుంటే ఇక్కడ ఈ కుష్టి వ్యాధి మరి పవిత్రుడిగా మారటానికి పరిశుద్ధుడిగా మారటానికి ఇక్కడ ఈ విధమైన ఇస్సోపు మొక్కను వాడినట్టుగా మనకు కనపడుతుంది
కాబట్టి సహోదరి సహోదరా ఎందుకు ఈ మొక్కను వాడబడింది అంటే ఒక సాధనముగా ఒక పవిత్రుడు అవటానికి కావాల్సిన సాధనముగా వాడబడినట్టుగా మనకు కనబడుతుంది మానవుల యొక్క పాపమును పరిహరించడానికి అక్కడ దావీదు అదే అంటున్నాడు ఇస్సోపుతో నా పాపము పరిహరింపుము అన్నాడు కుష్టి వ్యాధి యొక్క వ్యక్తి నుండి పవిత్రంగా మార్చడానికి ఏ విధంగా క్రమాన్ని అనుసరించారు అదే విధంగా ఆ ఇస్సోపుతో నన్ను నా యొక్క పాపమును బాగా కడిగి వేయండి పరిహరించండి అని తెలియపరుస్తుంది మరొక సందర్భం కూడా మనకు కనబడుతుంది యేసు ప్రభువారు సిలువలో వేలాడిన సందర్భాల్లో మరి ఏడు అమూల్యమైన నేత్రములు కలిగిన మాటలు మాట్లాడారు వాటిలో ఒకటి దాహము నాకు దాహము వేస్తుంది దాహాన్ని మరి అవుతుందన్న సందర్భంలో ఆ యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 19వ వచనం చూసుకుంటే 29వ వచనం చూసుకున్నట్లయితే ఒక చక్కటి మాట ఇస్సోపు విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు చెరకుతో నేను దప్పికొనుచున్నాను అన్న సందర్భంలో చెరకుతో నిండి ఉన్న ఒక పాత్రను అక్కడ పెట్టి ఉండెను వారు ఒక స్పంజి చెరకుతో నింపి ఇస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి మూడు ప్రాముఖ్యమైన విషయాల్లో ఇస్సోపు మొక్కను మనకు మనం చూస్తున్నాం ఆ యొక్క దాహం అవుతుంది దప్పిక అవుతుంది అన్న సందర్భంలో స్పాంజికి చిరకను చేదును అంటించి ఈ యొక్క ఇస్సోపు పొడకను సహాయంతో ప్రభుకు అందించినట్టుగా మనకు కనపడుతుంది మరొక ఎబ్రీ రాసిన పత్రికలో కూడా వ్రాయబడి ఉంది ఈ యొక్క ఇస్సోపు యొక్క మొక్క విషయం ఏదైనప్పటికీ ఇస్సోపు అనగా మనలను కడిగే ఒక సాధనము మనలు అనగా మన యొక్క పాపము ఏదైతే అంటి ఉన్నదో చూపును బట్టి తలంపులు బట్టి ఆలోచన బట్టి క్రియలు బట్టి ప్రభు బ్రతికిన సశరీరుడిగా బ్రతికిన దినాల్లో మీరు మోహపు చూపుతో చూసినా మీ పాపములు చేసినట్టే తెలియపరుస్తున్నారు కాబట్టి మన ఈ విధమైన తలంపులతో ఆలోచనలతో ఏ విధమైన పాపం ఉన్నట్లయితే దావీదు అడిగినట్టు మనం కూడా అడుగుదాం ప్రభువా ఇస్సోపుతో నా పాపమును పరిహరింపమని నన్ను కడిగివేయండి హిమము కంటే తెల్లగా ఉన్నట్టు నీవు నన్ను కడుగుము హిమము తెలుపు చూసినా పరిశుద్ధుడు చూసినా మీరు ప్రభు పరిశుద్ధుడు కాబట్టి ఆయన వెంబడిస్తున్న మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి నేను పరిశుద్ధుడిని కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండాలి కాబట్టి అందుకు దావీదు యొక్క ఆలోచన ఏంటంటే నేను పాపం అంటి ఉన్నాను పాపము చేసి ఉన్నాను నన్ను ఇస్సోపుతో నన్ను బాగా కడగండి ఒక దైవ సేవకులకు చక్కటి మాట తెలియపరుస్తున్నాడు ఇస్సోపు అనగా దేవుని దగ్గర ఉన్న ఒక ఘనమైన పవిత్రమైన సోపు అని తెలియపరుస్తున్నారు కాబట్టి అది ఏదన్నా కావచ్చు కానీ ఆనాడు వాడిన విధానాన్ని బట్టి కుష్ఠరోగి పవిత్రుడు అయిన విధానాన్ని బట్టి చూసినట్లయితే ఇస్సోపు యొక్క విధానం ఏంటో మనకి అర్థమవుతుంది ఇస్సోపు దేవునికి వాక్యానికి మాటకు సాదృశ్యం కూడా కనపడుతుంది గమనించి కాబట్టి పాపములను పరిహరింపే ఒక సాధనముగా ఉపయోగించారు కాబట్టి దాని జ్ఞాపకం చేసుకుంటూ దావీదు అన్నాడు ఇస్సోపుతో నన్ను పాపమును నా పాపమును పరిహరింపండి పరిహరించండి అని తెలియపరుస్తున్నాడు సహోదరి సహోదరుడు దేవుడు యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్న మాటలను బట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటాం ఎక్కడ అపవిత్రులయ్యామో దేని బట్టి అపవిత్రులయ్యామో ప్రభువా నన్ను నీ రక్తంతో లేదా ఇస్సోపుతో నన్ను కడగండి నన్ను బావుగా కడగండి అని అడిగినట్లయితే ప్రభువారు తప్పనిసరిగా నీ ఆయన రక్తంతో నిన్ను నన్ను పవిత్రులుగా చేసి పరిశుద్ధులుగా చేయగలిగిన శక్తి ఆయన రక్తంలో ఉన్నది కాబట్టి దావీదు అడిగినట్లుగా మనం కూడా ప్రభువుని అడుగుదాం ప్రభువా నేను పవిత్రుడు అవ్వాలి నా యొక్క జీవితం పవిత్ర జీవితంగా ఉండాలని మనము ప్రభువుని అడిగినట్లయితే తప్పనిసరిగా పవిత్రమైన జీవితాన్ని ఇచ్చి బలపరిచే దేవుడిగా ఉన్నాడు హిమమంతా తెలగంగా పరిశుద్ధంగా నిన్ను నన్ను మార్చగలిగింది ఒక యేసయ్య రక్తంలోనే ఉంది అది తప్ప వేరొక మార్గం లేనే లేదు దీనికి వాడుకున్నాడు ఇస్సోపును ఆ రక్తాన్ని ముంచి ద్వారబంధాలకు రాయటానికి యేసు ప్రభు దప్పిగా మరి అడిగినప్పుడు సందర్భంలో ఇస్సోపు పొడకను దాన్ని అందించడానికి కుష్ఠిరో యొక్క పవిత్రుడు అని నిర్ధారించడానికి ఇది మూడు సందర్భాల్లో ముఖ్యమైన ఇంకా రెండు మూడు సందర్భాలు ఉన్నాయి కానీ తెలియపరుస్తుంది ఎప్పుడు రాసిన బ్రతుకులో వ్రాయబడి ఉంది ఇస్సోపు అన్న మాటలు కాబట్టి ఏదైనప్పటికీ ఇస్సోపు అనగా పవిత్రులుగా మార్చే ఒక సాధనముగా కనపడుతుంది ఆయన రక్తము దాంట్లో ముంచి మనం మరి కడగబడినట్లయితే దానితో రాయబడినట్లయితే ద్వార బంధకాలు రాసినట్టు మన యొక్క శరీరం మీద ఆపాదించినట్టు మనం పరిశుద్ధులంగా కాగలుగుతాం దావీదు యొక్క ఆలోచన బట్టి మనము కూడా ప్రార్థన చేద్దాం ప్రభు తప్పనిసరిగా దావీదును ఇస్సోపుతో మరి కడిగి పవిత్రుడిగా చేసినట్టు
మరల రక్షణానందాన్ని కలిగజేసినట్లు నీకును నాకును ఇవ్వగలిగిన మన దేవుడు మన పక్షము ఉండగా ఏ విషయాలు అదని పడకుండా ముందుకు సాగిపో. అయితే ఒక విషయానికి జ్ఞాపకం చేసు, పాపినని ఎక్కడ పాపము చేశావో ఒక ఒప్పుకో, ఒప్పుకో ప్రభా నేను దావీదు ఒప్పుకున్నాను నేను పవిత్రుడు అన్నట్లు, అంటే పాపంలోనే ఉన్నాను నేను పవిత్రుడు అన్నట్లు నన్ను కడగండి పరిహరింపండి నా పాపం అంటున్నాను. అలా నువ్వు ఒప్పుకోగలిగినట్లయితే తప్పనిసరిగా నా దేవుడు నీ రక్షకుడు మన రక్షకుడు అని ప్రభువారు స్వస్థ పవిత్ర పాపమును కడిగి వేసి పవిత్రపరచగలిగిన శక్తి కలిగి ఇవ్వగలిగిన గొప్ప దేవుడు అన్న విషయాన్ని మరొకసారి ఈ పావుల సందేశము అనుదిన ఆత్మీయ ఆహారం ద్వారా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. చాలా సందర్భాలు వినుండొచ్చు, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. అటు విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకు విధేయులైనట్లయితే నీవు నేను ఎవరైతే విధేయులైతే వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. అట్టి కృప మీకు నిండుగా కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడి మా గొప్పదేవ, నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. కృప ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నాయన దావీదు నాయన చక్కటి ప్రార్థన చేస్తున్నారు, ఇగో నేను పవిత్రుడు అగినట్లు ఇస్సోబుతో నన్ను నా పాపమును పరిహరింపము అంటున్నాడు. అవునయ్యా నాయన, ఇదిగో మాలో కూడా ఎలాంటి చూపును బట్టి తలంపులను బట్టి ఆలోచనను బట్టి క్రియలు బట్టి ఎలాంటి పాపం ఉన్నట్లయితే ప్రభు మమ్మల్ని కూడా నాయన పవిత్రులుగా చేయనట్టు ఇస్సోబుతాను కడగండి ప్రభు. ఎందుకంటే మీరు పరిశుద్ధులు, మిమ్మల్ని ఎంబడిస్తున్న మేము పరిశుద్ధులుగా ఉండాలి ప్రభు. పరిశుద్ధులు పరిశుద్ధులు ఎదుర్కొనగలరు ప్రభు. అట్టి విధానాన్ని నాకు మా వీక్షిస్తున్న యూట్యూబ్ వీక్షకులందరికీ దయచేయమని చిన్న ప్రార్థన అంగీకరించమని ఏస్తున్నాము నడి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.